వచ్చి వాళ్ళు అడుగుతాడు నన్నే వాళ్ళు వచ్చి నన్నే అడుగుతారు. बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडी संजय गारु चेप्पिनटुवंटि प्रजा संग्राम यात्र रेंडो दश कार्यक्रम रेपु पूर्तवुतुंदि. ఈ సందర్భంగా భారత ప్రభుత్వ హోంశాఖ మంత్రులైనటువంటి శ్రీ అమిత్ షా గారు కూడా ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క తుక్కుగూడలో జరిగేటువంటి బహిరంగ సభ ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మీకందరికీ తెలుసు ఇటివల భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన అనేక రకాల తప్పుడు విమర్శలతో ప్రజల యొక్క దృష్టిని మళ్ళించేటువంటి ప్రయత్నం తమ యొక్క కుటుంబ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేటువంటి ప్రయత్నం టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ యొక్క తండ్రి కొడుకుల ప్రభుత్వం వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి దళిత ముఖ్యమంత్రి కానీ దళితుల మూడు ఎకరాల స్థలం కానీ పేదలకు టూ బెడ్రూమ్ స్కీమ్ కానీ కేజీ టు పీజీ కానీ ఇంటికో ఉద్యోగం కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కానీ అనేక వైఫల్యాలు ఉన్నాయి. ఈరోజు టిఆర్ఎస్ పార్టీది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు విపరీతంగా పెంచి ప్రోక్షాధిక్షణ చూపిస్తూ చివరకు ఖర్చు చేస్తున్నప్పుడు చాలా రకాలుగా మరి ఖర్చు చేయడం లేదు. గత అనేక రోజులుగా పేద ప్రజల పెన్షన్ల దరఖాస్తులు పేరుకుపోతూ ఉన్నాయి. ప్రభుత్వంలో తగుదున్నమ్మా అని ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ పూర్తిగా అభివృద్ధి చెందింది, తెలంగాణలో చేయాల్సింది ఏమీ లేదు, ఇక మిగిలింది నేను దేశానికి సేవ చేయాలి, దేశాన్ని ఉద్ధరించాలి అని పగటి కళలకు అంటా ఉన్నాడు. ఖర్చు లేని పని, పగటి కళలు కనడానికి ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజల మద్దతు కూడా అవసరం లేదు, మాకేం అభ్యంతరం లేదు కూడా. ప్రజాస్వామ్యంలో ఆయన పగటి కళలు కనొచ్చు, ప్రజల మద్దతు ఇస్తే రేపు ఆయన దేశాన్ని కూడా పరిపాలించవచ్చు. ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా కుటుంబ పాలన ప్రజల మీద వృద్ధి, కుటుంబ పెత్తనం చెలాయిస్తూ ప్రజలు పార్టీలు ప్రభుత్వ యంత్రాంగమంతా తన కనుసైగల్లో పనిచేయాలి, ప్రచార ప్రసార సాధనాలు తన కనుసైగల్లో పనిచేయాలి, ఈ రాష్ట్రమంతా కూడా మా గుప్పిట్లో కల్లకుంట్ల గుప్పిట్లో ఉండాలి,
అని విధంగా ఈ రోజు ప్రచారం చేస్తా ఉన్నారు మీకు అందరి తెలుసు ఇటువల కాలంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కల్వకుంట్ల కుటుంబంపైన కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వస్తా ఉంది తెలంగాణ సమాజమే ఈ రోజు చేదరించుకుంటుంది ఏ సమాజమైతే టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నదో ఆ సమాజమే ఈ రోజు చేదరించుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది ఇటువల హుజూరాబాద్ లో జరిగిన ఎన్నికలు చాలా స్పష్టంగా మనకు అనిపించాయి అంతకు ముందు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కాని అంతకు ముందు దుబ్బాక ఎన్నికలు గాని అంతకు ముందు పార్లమెంట్ ఎన్నికలు గాని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూశాము టిఆర్ఎస్ పార్టీ 8 సీట్లలో ఓడిపోయింది 15 సీట్లలో 8 సీట్లలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది టిఆర్ఎస్ కంచుకోటగా పేరు తెచ్చుకున్నటువంటి దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరేయడం జరిగింది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో ఇంటింటికి డబ్బులు పంచినా కూడా అనుకున్న ఫలితాలు హైదరాబాద్లో సాధించలేకపోయారు హుజూరాబాద్లో కూడా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన అక్రమంగా ఎన్నికల్లో ప్రజలకు డబ్బు పంపిని అన్ని రకాలుగా దుర్మార్గపు పనులు చేసినా కూడా హుజూరాబాద్ ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు హుజూరాబాద్ ఎన్నికల మరుసటి రోజు నుంచి టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబము ముఖ్యమంత్రి గారి యొక్క దాడి కేంద్ర ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పైన అనేక రకాల విషం కక్కుతూ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఉదయం లేస్తే సాయంకాలం వరకు చెప్పిన మాటనే 10 సార్లు అబద్ధాలు మాట్లాడుతూ మొత్తం తెలంగాణ అంతా వాళ్ళ పరిపాలనలో బాగైంది దేశమే బాగా కాలేదు నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఏమీ చేయలేదు కేసీఆర్ మాత్రమే అద్భుతంగా అప్పులు చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు ఆయన దేశాన్ని ముందుకు వెళ్ళే సత్తా ఈ దేశంలో ఎవరికైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబానికే ఉంది అనే విధంగా ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తా ఉంది ఈ పరిస్థితుల్లో ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత టిఆర్ఎస్ పార్టీ వైఫల్యము నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసము మా అధ్యక్షులు చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికలు అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు 17 సీట్లలో 8 సీట్లలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఒక 7 6 నెలల తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీ మంత్రివర్గాన్ని విస్తరణ చేయకుండా మొత్తం ఒక నిజాం రాజుగా ఆయననే అనేక నెలల పాటు పరిపాలన చేస్తే మంత్రివర్గ విస్తరణ చేయకుండా ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అది కొనసాగుతా ఉంది అది ఇటీవల మేము చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు పోరాటాలు కావచ్చు లేక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనుకూల పవనాలు కావచ్చు ఈరోజు ఇటీవల మీరు చూశారు ఉత్తరప్రదేశ్లో చాలా సంవత్సరాల తర్వాత బీజేపీ రెండోసారి గెలిచింది మణిపూర్లో మేము వివిధ రాజకీయ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు కొనసాగించాము అటువంటి మణిపూర్లో స్వతంత్రంగా పూర్తి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి ఇవ్వడం గొప్ప విషయం ఇటీవల అస్సాంలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 76 మున్సిపాలిటీస్ ఎన్నికలు జరిగితే 72లో భారతీయ జనతా పార్టీ గెలిచింది
ఇటివల గోవాల ఎన్నికలు జరిగితే మూడోసారి భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలో రావడం జరిగింది. అంతకుముందు మాకు 13 సీట్లు ఉండి రెండోసారి ఎన్నికలప్పుడు ఈసారి మూడోసారి 10 సంవత్సరాల తర్వాత పూర్తి మెజారిటీతో గోవాలో మేము అధికారంలోకి వచ్చాం. ఉత్తరాఖండ్లో కూడా ఎప్పుడూ కూడా రెండో పార్టీ అధికారంలో రాదు. అనేకమైనటువంటి సర్వేలు కూడా గోవాలో కానీ మణిపూర్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ బీజేపీ గెలవదు అనుకున్నంత పరిస్థితుల్లో కూడా ఆ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి బీజేపీకి పట్టం కట్టారు. అందుకే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నిరాశ నిస్పృహలతో అనేక రకాల తప్పుడు ప్రచారాలతో విష ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం బీజేపీ పైన విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కనిపిస్తూ ఉంది. ప్రజలను ఎవరు కూడా ఎక్కువసార్లు ఎవరు ఎక్కువ రోజులు మోసం చేయరు. కానీ వీరు కేసీఆర్ గారు మోసం చేస్తే రాజకీయాలు నడిపాడు అనేక సంవత్సరాలు. ఈరోజు అనేక రకాల ప్రచార ప్రసార సాధనాల ద్వారా ప్రజలు చాలా చైతన్యమయ్యారు. అందులో తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి యాత్రకు అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు తెలంగాణలో ఉంది. ఈ యొక్క బహిరంగ సభ చాలా భారీ ఎత్తున తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం. ఒక స్పష్టమైనటువంటి సందేశము తెలంగాణ ప్రజలకు అమిత్ షా గారు ఇవ్వబోతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో పనిచేస్తుంది, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం తెలంగాణలో తీసుకొస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం తీసుకొస్తుంది, ఒక నియంతృత్వ ప్రభుత్వము, ఒక కుటుంబ పరిపాలన, ఓ అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వము, ఒక అవినీతి ప్రభుత్వము, ఒక అక్రమాల ప్రభుత్వము, అధికార దుర్వినియోగం చేసేటువంటి ప్రభుత్వానికి చెరగమీతం పడాల్సిందిగా రేపు మరొకసారి అమిత్ షా గారు ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభ వేదిక నుంచి తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వబోతూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మూడవ రాష్ట్రము, కర్ణాటక పుదుచ్చేరి తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా తప్పకుండా ఎగరేస్తాము. ఈ తండ్రి కొడుకులు అనేక రకాలుగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కమలం పువ్వు జెండాను, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆదరిస్తారు. రేపు జరిగేటువంటి బహిరంగ సభను కూడా పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, సంజయ్ గారు చేపట్టినటువంటి యాత్రకు అండగా ఉండాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకటి, కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మాట్లాడడం, ఎవరైనా మాట్లాడడము, ప్రజల మేలు కోసం మాట్లాడడం తప్పేం లేదు, అందరూ మాట్లాడాలి, అన్ని పార్టీలు కూడా రైతులకు అండగా ఉండాలి. కానీ వాళ్ళకే డిక్లరేషన్ లేదు, ఇక వాళ్ళ రైతుల డిక్లరేషన్ ఏం చేస్తారు? కానీ ఇక్కడ రోజు తెలంగాణలో పదే పదే దేశంలో ఎక్కడా లేని విధంగా మేము తెలంగాణలోనే రైతుకు అనుకూలంగా అనేక పథకాలు తీసుకొస్తూ ఉన్నాము అని ప్రచారం చేసుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ పైన రైతుల విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేశారు.
ఢిల్లీలో ధర్నాలు జరుగుతే ధర్నాలో చనిపోయారని చెప్పి ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఢిల్లీలో ధర్నాలో రైతులకు నిధులు విడుదల చేయడం జరిగింది. కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ప్రచారం చేస్తుందనేటువంటిది వారు ఫామ్ హౌస్ లో కూర్చొని కలలో పడి ప్రచారం చేశారు. దాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో పార్లమెంట్ బయట తిప్పికొట్టడం జరిగింది. ఆ బాణి మార్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదనేటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అనేక రకాలుగా ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వచ్చి ధర్నాలు చేశారు. దాన్ని కూడా మేము సమర్థవంతంగా మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ ఎదుర్కొన్నాము. తెలంగాణ రైతులకు వాస్తవ విషయాలు తెలియజేయడం జరిగింది. తెలంగాణ రైతులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మోటార్లకు మీటర్ల విషయంలో కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా అయితే ముందు ఏర్పాట్లు చేసి రైతులకు విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం చేయాలో చేయలేదు. ఈరోజు ధాన్యం చాలా పెద్ద ఎత్తున మేము రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు విశ్వాసం ఇస్తూ ఉన్నాము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదన్నా మేము కొంటామన్నారు. కానీ ఈరోజు వరకు కూడా అనుకున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులను ఏ రకంగా ఆదుకుంటారో రైతులకు చెప్పలేకపోయింది, రైస్ మిల్లర్లకు విశ్వాసం కల్పించలేకపోయింది, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ ఫోర్టిఫైడ్ బాయిల్ రైస్ ఏవైతే ఉంటాయో పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. బియ్యంలో విటమిన్స్ కలిపేటువంటి ఒక కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రతి పేదవాడికి అందించాలనేది, ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి హాస్టల్లో బడుగు బలైన వర్గాల ఆరోగ్యం దృష్ట పేద కుటుంబాలకు సంబంధించి ఎవరైతే కేంద్ర ప్రభుత్వము 30 రూపాయలు ఖర్చు పెట్టి మరి 3 రూపాయలు చొప్పున తెలంగాణకు బియ్యం పంపిస్తుందో, తెలంగాణ ప్రభుత్వం 2 రూపాయలతో రూపాయి కేజీ బియ్యం ఏదో ఇస్తుందో, ఆ బియ్యం మరి పోషకాహారాలతో కూడినటువంటి ఒక రైతుల ఆరోగ్యానికి లేక ప్రజల బడుగు బలైన వర్గాల ప్రజల ఆరోగ్యానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఫోర్టిఫైడ్ రైస్ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రతి కుటుంబానికి అందించాలనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి ఎంత ఖర్చైనా సరే ఫోర్టిఫైడ్ రైస్ కన్వర్టేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం కూడా కొంతమేరకు ఆ రకంగా అందించాలనే దృక్పథంతో తెలంగాణలో బాయిల్ రైసు ఎక్కువగా పండుతున్నాయనేటువంటి దృక్పథంతో మరి ఈ సంవత్సరం కూడా ఫోర్టిఫైడ్ రైసు ఏవైతే బాయిల్ రైస్గా కేంద్రం కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది కేసీఆర్కి భయపడో లేకపోతే ఇంకో కాదు, మేము పేద ప్రజలకు పోషకాహారాలతో కూడినటువంటి బియ్యం అందించాలని, కొంతమేరకు రైతులకు అండగా నిలబడాలని, ఒక 600,000 మెట్రిక్ టన్నుల బియ్యం బాయిల్ రైస్ ఫోర్టిఫైడ్ రైస్తో కన్వర్షన్ చేయించి కొనుగోలు చేయించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారము మరి బియ్యాన్ని ఎఫ్సిఐకి అందిస్తే ఎఫ్సిఐ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంది. ఈరోజు రైతులు ఇటీవల కాలంలో వర్షం వచ్చి అకాల వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వము ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయని కారణంగా పంట కళ్ళలోనే మార్కెట్ యార్డుల్లోనే పెద్ద ఎత్తున తడిచి రైతులు నష్టపోయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. వరదలు వచ్చి ధాన్యం కొట్టుకుపోయింది, ఈరోజు మీడియాలో కూడా మీరు చూసుంటారు. కాల్వలలో పోయి తాము పండించినటువంటి పంట మరి వరదల పాలై కాల్వలలో పేరుకపోతే
కుటుంబ సభ్యులపై రైతుల కుటుంబ సభ్యులపై ఆయొక్క ధాన్యాన్ని ఏరుకున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి ఈ రోజు కేసీఆర్ యొక్క నియంత్రితమైనటువంటి నిరంకుశమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి పరిపాలనే కారణము. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, రైతులకు నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకోకండి, రైతులను చైతన్యం చేద్దాం, రైతులను చైతన్యం చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు కల్పించాలి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినప్పుడు 1300 పైచీలకు క్వింటాలకు ధర ఉండేది ఎంఎస్పి. ఈరోజు 1960 రూపాయలకు ఈరోజు ఈ ప్రభుత్వం పెంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మిగులు ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా వే రోజుల్లో పేరుకపోతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే దృక్పథంతో ఈరోజు 1960 రూపాయలు పెట్టి ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా రైతులకు అండగా ఉంటాము. ఆ దిశలో ఈరోజు రాష్ట్రంలో రైతులు నష్టపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము కేంద్రాన్ని విమర్శించడమో, పంజాబ్కు వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి రైతులను ఆదుకునేటువంటి డ్రామాలు చేయడమో ఆపించి తెలంగాణ రైతుల గురించి, తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి రైతుల గురించి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. మీలాగా గజ్వేల్కు ఒక పాలసీ, సిద్దిపేటకు ఒక పాలసీ, సిరిసిల్లకు ఒక పాలసీ, పక్కన ఉన్నటువంటి దుబ్బాకు ఒక పాలసీ ఉండదు. మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ కాన్స్టిట్యూ నియోజకవర్గాల్లో గత 8 సంవత్సరాలుగా ఎంత ఖర్చు పెట్టారు? పక్కన ఉన్నటువంటి ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. పదే పదే కేసీఆర్ కుటుంబ సభ్యులు గుజరాత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, నేను ఈరోజు సిద్దిపేట గురించి మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ ఉన్న ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. మేము గుజరాత్లో నువ్వు ఇంత విమర్శలు చేసినా మేము 6వ సారి అధికారంలో రాబోతూ ఉన్నాం. కాబట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను, అర్ధరహితంగా బాధ్యతారహితంగా అబద్ధాలు ప్రచారం చేయడంలో ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కుటుంబమే. ప్రజాక్షేత్రంలో పలచబడి ప్రజల విశ్వాసం కోల్పోయి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయిన కేసీఆర్ అణచివేత, ప్రలోభాలు, కక్షపూరిత పద్ధతులలో తన రాజ్యం నిర్వహించాలని చెప్పి కుట్రతో కుటిల నీతితో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రజల్ని చైతన్యం చేయాలి, ప్రజల్ని ఐక్యం చేయాలి, రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఓడించాలి, భారతీయ జనతా పార్టీ జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగిరేయాలి, పార్టీని గెలిపించాలి, ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పే సంకల్పంలో భాగంగా మొట్టమొదటి ప్రజా సంగ్రామ యాత్ర అమ్మవారి గుడికా నుంచి స్టార్ట్ అయి హుస్నాబాద్లో ఎండ్ అయింది. 2వ ప్రజా సంగ్రామ యాత్ర శక్తిపీఠమైన జోగులాంబ ఆలయం దగ్గర పూజలు నిర్వహించి అమ్మగారిని శక్తి ప్రసాదించమని చెప్పి కోరి 14వ తారీఖు నాడు ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టి దాదాపు 9 నియోజకవర్గాల్లో గత 4 రోజులుగా పాదయాత్ర చేసి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో సభలు నిర్వహించి రేపు 14వ తారీఖుకి 4 రోజులు పూర్తయి 2వ ప్రజా సంగ్రామ యాత్ర కూడా రేపటికి ముగింపు తలుపుతున్న సందర్భంలో రేపటి భారీ బహిరంగ సభకి భారత హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు రేపు సాయంత్రం ఈ సభకు రాబోతూ ఉన్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి
సభను సక్సెస్ చేసి కేసీఆర్ ప్రభుత్వ చెంప మీద చెల్లు మనిపించినటువంటి కృతనిశ్చయంతో రేపు ఈ సభ ఏర్పాటు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా మండలాల వారీగా సమావేశం నిర్వహించి ప్రజల్ని రేపటి సభకు తరలించడానికి మా నాయకుల నుంచి మొదలుపెట్టి కార్యకర్తల వరకు కూడా పూర్తి సన్నద్ధతతో రేపు రాబోతా ఉన్నారు. తుక్కుగూడ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వైపు శ్రీశైలం రోడ్డుకి దాదాపు 200 మీటర్ల దూరంలో సర్వీస్ రోడ్డును ఆనుకొని ఈ భారీ బహిరంగ సభ ఉండబోతా ఉంది. ఈ సభలో ఏ ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా సకాలంలో మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ రెండవసారి గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో, ఇచ్చిన మాటలు ఎట్లా తుంగలో తొక్కుతున్నారో, ప్రజాస్వామ్యం మీద ఎట్లా దాడి చేస్తున్నారో ప్రధానమంత్రి అని కూడా చూడకుండా ప్రధానమంత్రి లాంటి ఉన్నతమైన వ్యక్తులు కూడా ఎట్లా తుళనాడుతున్నారో, ఎట్లా పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ దుర్మార్గాలని ఆపగలిగే శక్తి తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి రేపు అమిత్ షా గారి మీటింగ్కి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రేపు కేసీఆర్ ప్రభుత్వం మీద కన్నర చేసేటువంటి బాధ్యతలో భాగం పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ రేపు మళ్ళీ రాబోయే కాలంలో మరింత పదునైన పద్ధతిలో యావత్ తెలంగాణ జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పార్టీ నిర్మాణంలో, పార్టీని స్ట్రెంగ్థన్ చేయడంలో కలిసికట్టుగా ముందుకు పోయే క్రమంలో ప్రజల నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పడం కోరుతామండి. రవీంద్రన్న.